కలెక్టర్ నుంచి అటెండర్ వరకు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తూ ప్రతి ఒక్క కష్టాన్ని దూరం చేసిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న అతను రిటైర్ అవుతున్నానని చెబితే అతన్ని సన్మానించి బట్టలు పెట్టి అతనికి ఇల్లు ఇచ్చిన మనసున్న నాయకుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 7 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు, ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు, నిత్యం ప్రజల్లో ఉంటూ కూడా ఏ రోజు అధికారుల్ని పల్లెత్తు మాట కూడా అనలేదు అనేది ప్రజలకి మీడియాకి అందరికీ తెలిసిన విషయం. కానీ మొన్న వైజాగ్లో కానీ నిన్న నందిగామ హాస్పిటల్లో కానీ రూల్స్కి విరుద్ధంగా ఒక కలెక్టర్ కానీ లేదా పోలీసులు వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడిని అవమానిస్తుంటే దురుసుగా ప్రవర్తిస్తుంటే ఆయన చేతిలో పేపర్ని లాక్కుంటూ ఆయన భుజం పట్టుకొని తిప్పుతూ ఉంటే కోపం రాదా అని నేను అడుగుతున్నాను. ఇక్కడ జగన్ గారి సొంత అభిప్రాయమో లేదా సొంత మనుషుల కోసం అక్కడికి రాలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తన కుటుంబం అనుకున్నాడు కాబట్టి అక్కడ 11 మంది చనిపోతే పక్కనే ఉన్న ముఖ్యమంత్రి హెలికాప్టర్లో షికార్లు చేస్తున్న ముఖ్యమంత్రి కనీసం ఆ యొక్క చనిపోయిన కుటుంబాలని ఓదార్చడానికి రాలేదు. ఈ జిల్లాలో ఉన్న నోరు పారేసుకున్న దేవినేని ఉమ కానీ అలాగే కామినేని శ్రీనివాస్ గారు కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఎవరూ కూడా రాకపోవటం వల్ల ఆయన ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ జరిగిన ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని మరి పోస్ట్ మార్టం జరిగింది అని కలెక్టర్ చెప్తూ జరగలేదని డాక్టర్ చెప్తూ ఆ యొక్క రిపోర్ట్లు తారుమారు చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆవేశం వస్తుందండి. ఒక పేదవాడికి అన్యాయం చేయాలని ఎవరు చూసినా కూడా జగన్ గారు గట్టిగా నిలదీస్తారు. అలా తప్పు చేసిన వాడిని విచారణ చేయించి జైలు పంపిస్తామంటాం తప్పేంటండి? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది ఈరోజు మరి ఇక్కడున్న కలెక్టర్ గారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు తప్పు చేయకపోతే మీరు రిపోర్ట్లు తారుమారు చేయాలన్న ఆలోచన లేనప్పుడు ఎందుకు మీరు డ్రైవర్ యొక్క బాడీని పోస్ట్ మార్టం చేయించకుండా ప్యాక్ చేసి పంపించాలనుకుంటున్నారు? రెండోది, 3 కాపీలు ఉన్నాయి, ఒక కాపీ నాకు ఇవ్వని క్లియర్ గా అడిగిన జగన్ గారికి ఒక కాపీ మీరు ఇవ్వలేదు అంటే తర్వాత రిపోర్ట్ ని మార్చాలన్న దురుద్దేశం మీకు ఉందా లేదా అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ క్యాబినెట్ కి నేను తెలియజేసేది ఒకటే, మీరు నిజంగా వీడియోలు వేసి ఆ వీడియోల్లో జరిగినవి తెలుసుకొని మరి తీర్మానాలు చేయాలని నిర్ణయించుకుంటే మీరు చూడాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దౌర్భాగ్యమైన పని ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని పంపించి 5 కోట్లతో మరి ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్టుబడ్డ ఆ వీడియోల్ని మీరు చూడండి. అలాగే అడ్డమైన ఇంగ్లీష్ మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పి అందరి పరువు తీసి ఈరోజు క్యాబినెట్కి హెడ్గా ఏ విధంగా ఆయన పనికొస్తాడు, ఇలాంటి వాడు క్యాబినెట్ హెడ్గా మాకెందుకు అని చెప్పి తీర్మానం చేయండి. ప్రజలు హర్షిస్తారే కానీ ప్రజలు ప్రాణాలు తీసిన జేసీ ట్రావెల్స్ని కాపాడాలి అన్న ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షించరు. అలాగే గోదావరి పుష్కరాల్లో నీ యొక్క షార్ట్ ఫిల్మ్ పబ్లిసిటీ పిచ్చితో తొక్కిసలాట క్రియేట్ చేసి 29 మందిని చంపేస్తే ఆ రషస్ని వేసుకొని చూడాలి. కానీ ఆ రషస్ ఇప్పటి వరకు కనిపించవు, అవి ఎక్కడికి పోయాయో ఈ క్యాబినెట్కి అవసరం లేదు. మరి ఆ యొక్క ఇన్సిడెంట్ మీద వేసిన కమిటీ రిపోర్ట్ ఇంతవరకు రాదు. ఏం చేస్తుందయ్యా ఈ క్యాబినెట్? ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతుందని నేను అడుగుతున్నాను. అలాగే చింతమనేని ఒక ఎంఆర్ఓ వనజాక్షి లాంటి నిజాయితీ కలిగిన ఆఫీసరు అతను అడ్డదిడ్డంగా దోచుకుంటుంటే ఇసుకలో అడ్డం వెళ్ళినందుకు ఏ విధంగా కొట్టాడో ఫోటోలు వీడియోలు వేసుకొని చూడండి. నాడి రోడ్ల నుంచొని నాకు ప్రాణభిక్ష పట్టమని ఒక ఎంఆర్ఓ ఏడుస్తూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ వీడియోలు వేసుకొని చూసుకొని ఆవిడికి న్యాయం చేసే విధంగా చింతమనేని అరెస్ట్ చేయమని చెప్పి తీర్మానం చేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, ఉద్యోగస్తులు మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే సొంత పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్ జానీమోన్ ఒక మైనారిటీ మహిళ తన కుటుంబానికి రావుల కిషోర్ వల్ల ప్రాణ గండం ఉందని చెప్పి బోరున ఏడ్చింది ప్రెస్ మీట్ పెట్టి అంటే అలాంటి రావుల కిషోర్ని బర్తరఫ్ చేయాలని చెప్పి మీ క్యాబినెట్లో తీర్మానం చేస్తుంటే ప్రజలు హర్షించుంటారు, మీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు హర్షిస్తారే. కానీ పేదవాళ్ళ కోసం లేదా ఈరోజు అన్యాయం అయిపోయిన ఆ కుటుంబాల కోసం అండగా ఉన్న జగన్ గారి మీద ఖండిస్తున్నామని తీర్మానం చేయడం మీ సిగ్గులేని రాజకీయాలు, సిగ్గుమాలిన రాజకీయాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే నారాయణ కాలేజీలో ఎంతమంది పిల్లలు చనిపోతుంటే ఆ తల్లులు కడుపు కొత్తతో బోరు బోరున ఏడుస్తున్నారు.
ఏడుపుల్ని వీడియోలుగా చూసి ఆ నారాయణ కాలేజీకి లైసెన్స్ రద్దు చేయండి, నారాయణ్ని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేస్తే ప్రజలు హర్షిస్తారు, ఆ పిల్లలు ఎవరైతే పోయారో ఆ కుటుంబాలు సంతోషపడతాయే గానీ ఈ విధంగా ఇష్ట